మరి ఆయన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు చేసింది అభివృద్ధి చేసి ఫస్ట్ అది చెప్పాలి. మరి 7,000 కోట్లతోటి ఇక్కడ అభివృద్ధి జరిగింది చూసినా నియోజకవర్గంలో ప్రూఫ్ చేస్తాం గట్టిగా. ఆయన సిద్ధమా తయారా అనేది ఒకటి. ఒకటి మెయిన్ చెప్పేది ఏంటంటే రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇప్పుడు అన్ని కొత్త పార్టీలు ఏవి లేవు. అన్ని రాజకీయంగా అన్ని రాష్ట్రాల్లో పరిపాలన చేసే పార్టీలే. 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిపాలన చేస్తుంది, 12 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని చేస్తుంది, 7 నిలబడేటివి కూడా అన్ని ఇదే పార్టీలు. దళిత బంధు ఇచ్చినా కానీ, తర్వాత రైతు బంధు ఇచ్చిన, రైతు బీమా ఇచ్చిన, ఉచితంగా 24 గంటల కరెంటు ఫలాన్ రాష్ట్రంలో ఇస్తానని చెప్పిన, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలలో చేస్తానని చూపెట్టిన, నేను రాజీనామా సిద్ధమే, జిల్లా పరిషత్ చైర్మన్, వీళ్ళందరికంటే ఎక్కువనే నేను. ఈ రేవంత్ రెడ్డి కంటే ప్రోటోకాల్లో పెద్దదే. తర్వాత ఇప్పుడున్న అధ్యక్షుడు కాదు కానీ, అంటే ఆయన కాదు, వారికి ఉన్న అధ్యక్ష బీజేపీ అధ్యక్షుడే ఆయన కాదు కానీ బండి సంజయ్ కూడా నేను ఆయన ప్రోటోకాల్ పెద్దది. ఆయన వాళ్ళిద్దరి కంటే ముందుగానే నేను రాజకీయంలోకి వచ్చాను. ఎందుకంటే నేను మండల పెయింటింగ్ చేసినాక వాళ్ళు కార్పొరేటర్ లేదా ఆయన చేసి కాబట్టి నేను ఏం చెప్తానంటే ఇట్లాంటి పథకాలు చేపట్టింది ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉన్నాయి. నిజంగానే వాళ్ళు రైతు బంధు. నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు 2 లక్షలు ఇస్తాం, రుణమాఫీ చేస్తాం ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళు చెప్పలు వేసుకోవాలి. ఇన్ని రోజులు బట్టి రైతు బంధు తీసుకుంటారు కదా, చెంపలు వేసుకొని పొరపాటు జరిగిందని చెప్పి ఆ రైతు బంధు కానీ బీమా ప్రీమియం కానీ రిటర్న్ చేయాలి. ప్రజల ధనం కదా, ప్రభుత్వానికి రిటర్న్ చేసి, అంటే ప్రజలకు రిటర్న్ చేసి వాళ్ళు మీ మా రాష్ట్రాలలో ఇచ్చేదాకా మేము తీసుకుంటాం అని చెప్పి చెబుతాం. ముందే వాడు నమ్ముతాడు వాళ్ళని కొద్దిగా, లేకపోతే నమ్మడు. ప్రజలు నమ్మడానికి ఇష్టం లేదు. ఎవ్వరు ఎన్ని గిమ్మిక్లు చేసినా ఇక్కడ గెలిచేది కేసీఆరే. కేసీఆర్ నాయకత్వం ఉండేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇక్కడ గెలుస్తుంది. ఇక్కడ కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కూడా అదే పార్టీ. ఎవడు ఎన్ని చేసినా చిన్న చిన్న చేస్తారు వాటి, కానీ అది ప్రజల స్వీయ అనుభవంలో ఉన్నది కదా, అనుభవం ఉన్నది. అప్పటికిప్పటికీ గ్రామీణాలు కానీ, గ్రామీణ ప్రాంతం కానీ, పట్టణ ప్రాంతాలు కానీ అభివృద్ధిలో చాలా తేడా కనపడుతుంది. నేను కూడా కాంగ్రెస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన కదా, ఆ రోజు మటన్ పేరు ఉన్నప్పుడు కాంగ్రెసే ఉంది. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ఎంత దెబ్బతిన్నదంటే వాళ్ళ పివి నరసింహారావు, అంటే మైనార్టీ గవర్నమెంట్ మెజార్టీకి తీసుకొచ్చిన పివి నరసింహారావు యొక్క భౌతిక కాయం, చనిపోయిన తర్వాత భౌతిక కాయానికి ఆయనకు జరిగిన అవమానం ఇంకెవ్వరికి ఈ ప్రపంచంలో జరగలేదు. అటువంటి కాంగ్రెస్ కూడా నాదో పార్టీ అని చెప్పుకుంటే కరెక్టేనా అది.